ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుని ఉండిరి. ఇంకొకసారి మీకు నేర్పిస్తాను. ప్రభు కోసం వదకినప్పుడు ఈమెకి ఎవరు దొరికారు? ఇద్దరు దూతలు. కానీ ఏదో మనం చెప్పాలి, మనం యేసుని శిష్యులు, యేసయ్య లేడు మాట యేసయ్యను అని తలంచుకొని చూసి వస్తాంలే అని పోయిన వారికి పేతురుకి యోగానికి ఏం దొరికింది? అక్కడ పట్టలు. చాలామందికి వాక్యం ద్వారా ఏం కావాలి? బట్టలు దొరుకుతుంది. మాకు ఇంటి మా ఇంటికి వచ్చారు వాక్యం చెప్పటానికి, కొత్త బట్టలు తీసుకోండి అయ్యలారా, ఫాదర్ గారు, పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ తీసుకోండి, మా ఇంటికి వచ్చారు వాక్యం చెప్ప. పేతురు యోహాను ఏం చెప్ప, యేసు చనిపోయాడా, యేసుని దేహం లేదా చూస్తాంలే అని ఇన్స్ట్రక్షన్ చెప్పే వారికి ఏం దొరికింది? వారు లోపల పోయినప్పుడు బట్టలు కనబడింది. కానీ యేసు కావాలి, యేసుని చూడాలి, నా ప్రేమ చనిపోయావే, యేసుని ప్రేమను కూర్చి ధ్యానించే స్త్రీ లోపల వెళ్ళినప్పుడు దూతలు కనపడుతున్నారు. ఇంకొక చోటలో దూతలు అడుగుతారు, అమ్మా జీవిస్తున్న వ్యక్తిని చనిపోయిన వారితో ఎందుకమ్మా వెదక్కుతున్నావు? ఎవరికి? పేతురుకు చెప్పపడలేదు, యోహానుకు చెప్పపడలేదు, యేసుని వెదక్కుతున్న బిడ్డకు. నువ్వు వాక్యముకు సమయమును కేటాయించావంటే అది ఏం దేనికి అర్థము? యేసునికి కావాలి. ఈరోజు యేసుని ప్రేమించే వారు చాలా తక్కువ మంది. యేసు వలన బ్రతుకుటకు ప్రయత్నించే వారు చాలా మంది. ఒక ఎస్విడి ఫాదర్, మా ఫాదర్ చెప్పారు, ఈయన గురువు అవుతున్నాడు, ఏమైపోతాడో. నేను చెప్పాను, ఫాదర్ ఎందుకు అలా చెప్తున్నారు? అవునయ్యా పచ్చడి కావాలయ్యా అన్నారు. ఏం పచ్చడి స్వామి? పచ్చడి లేకపోతే అన్నం పోదు. వీళ్ళందరికీ ఏదో ఒక సంస్థ కావాలి వాళ్ళు బ్రతుకుటకు, అందుకే గురువులు అవుతున్నారు. నాకు ఏదో తల మీద కొట్టినట్లు ఉండింది. ఈ రోజులో అయ్యో నేను గురువయ్యి దేవుని రాజ్యాన్ని స్థాపించాలి, దేవుని మహిమను చూపించాలి, ప్రజల్ని ప్రభుదంతకు నడిపించాలి, ఆత్మలు రక్షించాలి అనే తాగముతో ప్రభుని హృదయ వాంఛలను నా వాంఛలుగా మారాలి, ప్రభుని దర్శనం నా దర్శనంగా మారాలి, ఆయన కన్నీరు నా కన్నీరుగా మారాలి, ఆయన హృదయ భారం. ఎంతమంది వెతుకుతున్నారు స్వామి అని ఆయన నన్ను తిరిగి అడిగారు. నేను ఏం చెప్పలేకపోయాను. హలో, దేవుడు మనతో కూడా ఆ ఎస్విడి ఫాదర్ ద్వారా మాట్లాడుతున్నారో ఏమో, మనల్ని పరిశీలించుకోవాలి. అవును, దేవుని వాక్యమునకు టైం ఇవ్వలేదంటే ఈ మనస్సు నూతనీకరింపబడలేదు. తలంపులను తలంపుల ద్వారా మాత్రమే మనం నూతనీకరించగలము. పెద్దగా మారాలి అని ఆశించటం వేరు, అది నిజముగా మారటం. ఎంతగా మనం ఈ వాక్యమునకు టైం ఇస్తున్నామో, ఎంతగా ఈ వాక్యమును రేయింపవలు ధ్యానిస్తున్నామో, నిద్రపోతున్నప్పుడు కూడా ఈ వాక్యమే ఏదో ఒక వాక్యమును ధ్యానించుకుంటూ, అది ఏదైనా సరే వాక్ చాలు. ఆ వాక్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనలోని సాతాను పెడుతున్న మాలిన్యమును తీసేస్తూ ఉంటును ఆ వాక్యం. ఎందుకే యోహాను 10వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, అయ్యా నీ విరోధి అయిన దొంగ సాతాను నీ పర్మిషన్ అడిగాడు, అమ్మా నీ ఇంటి లోపల నేను రావచ్చా అడుగాడు. లోపల ఎవడు లేడంటే, ప్రభు లేడంటే దుమికి లోపలికి వచ్చేస్తాడు. నువ్వు నిద్రపోతున్నప్పుడు అమ్మా నీకు ఏమైంది, ఓహో వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారు,
లేని పొనిదంతా చెప్తా, నువ్వు నిద్ర రాదు, ఎట్టు పండుకుంటావు, ఎట్టు పండుకుంటున్నావు. అప్పుడే దోమల శబ్దం కూడా వినపడుతుంది. రాత్రి అంతా నిద్ర లేదు. ఏమిటి, ఇక్కడ సాతాను కూర్చుంటున్నాడు. లేని పోనిది, ఎప్పుడో జరిగేది అంతా పెడుతున్నాడు. ఇంకా కొందరిని పాపంలోని కూడా నడిపిస్తాడు. అంతే కారణం, ఈ వాక్కుతో మనసు నింపలేదు. నిద్రించుటకు మునుపు ఆ వాక్కును పట్టుకుని దేవునికి స్తోత్రం చెప్పి, ఏదో ఒక వాక్యమును ధ్యానించి, ఏదైనా సరే ఆయన వాక్యం పట్టుకున్న చాలు, ఆయన మనతో మాట్లాడతాడు. మనలోని మాలిన్యంను తీసేస్తాడు, తన వెలుగుతో నింపుతాడు. అవును, అందుకే యేసు ఆ స్త్రీని చూడగానే ఏమంటున్నారు వింటా. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెదకుచున్నావు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు ఏడ్చినప్పుడల్లా యేసు పక్కన నిలబడతాడు. జ్ఞాపకం చేసుకో, ఊరికనే ఏడవద్దు. నువ్వు ఏడ్చావంటే ఎవరు ప్రశ్నిస్తారు? యేసయ్యా ప్రశ్నిస్తారు. ఎందుకు నోరు మూసుకో, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెదకుతున్నావు, ఏం వెదకుతున్నావు? దేవుని వాక్కు. యేసు ముందు నువ్వు నిలబడ్డావంటే ఈ స్త్రీ యేసు ముందు ఇప్పుడు నిలబడుతుంది. పేతురు, యోగాను, అపొస్తలులే వాక్యం బోధించుటకు ఎన్నుకొనబడిన వారే, అభిషేయింపబడిన వారు. వారందరి ఇంట్లో నిద్రలో ఉన్నారు. వారు దొరికి పరిగతి వచ్చినా కూడా వారికి దొరికేది పట్టలు. కానీ ఇక్కడ యేసు ముందు నిలబడుతున్న ఆ స్త్రీకి దేవుడు వాక్యం ఆమెను కూర్చి తెలియచేస్తుంది. అది ఒక అద్దం లాంటిది దేవుని వాక్. అమ్మా, నువ్వు ఏం వెతుకుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? ఇదే టైప్ను మనం ఆది గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తున్నాము. ఇంకొక స్త్రీ జీవితంలో సమస్యలు వచ్చింది, కష్టాలు వచ్చింది. కొందరికి సాతాను ఏం చేస్తాడు, కొన్ని కష్టాలు వచ్చిన వెంటనే నువ్వు భరించలేవు తల్లి, కనుక ఏం చేసుకో, ఆ తాడును పట్టుకో. నీ కష్టాలు వచ్చిందా? అవునా, నువ్వు ఎప్పుడు పైన చూడాలంటున్నారు కదా, అవును పైన చూడు. ఏముంది, ఫ్యాన్ ఉంది. ఎలియాకి అట్లనే జరిగింది. ఎలియా మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ప్రభుని వాక్కు ఇవ్వబడింది. ఏమి, ఎలియా ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? దేవుని వాక్యం వినిపించింది. ఆయన కూడా నేను చనిపోతా అన్నాడు. పిచ్చువాడా, ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు ఎవడు, దైవ జనుడు నీవు, నీ నుండి రాజులు ప్రవక్తలు జన్మించాలి, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎక్కడ సాతాను ఉంటున్న ఆ ప్రూమ్ ట్రీ కింద ఆయన పండుకున్నాడు. అక్కడ తేలు పాములు ఉన్నాయి. సాతాను దేవుడు ఏలియాను సీదోం ప్రాంతంలో వాక్యం చెప్పుటకు స్థాపించాడు. ఒక చిన్న దుఃఖం వచ్చిన వెంటనే డిప్రెషన్ అయిపోతున్నాడు. ఆయనకే తెలియటలేదు, తన మనస్సును వాక్కుతో నింపలేదు. ఇప్పుడు సాతాను లాగుకొని వచ్చి, ఇప్పుడు అది రేయి చెట్టు అంటారా, రేయి చెట్టు కింద పడేశారు. కానీ దేవుడు మాత్రం ఆయన వదలలేదు. దేవుడు ఏం చెప్తాడు, ఆయన మాట మొదటి మాట, లెమ్ము లెమ్ము. ఏమీ నాకు అన్నీ పోయింది, నిద్రపోతా, నువ్వు లెమ్ము లెమ్ము అంటున్నావు. ఒక్క కన్ను తెరచి ఇట్లా చూస్తున్నాడు. చూసిన ఏముంది, దేవుని దూత, నీకు కొరత లేదు మళ్ళీ నిద్రపోవాలని. కానీ ఆ దూత చెప్తుంది, లెమ్ము లెమ్ము. అప్పుడు చూసిన వేడి వేడిగా ఉన్న ఆ రొట్టె స్మెల్ వస్తుంది.
లేచాడు, రొట్టెను తీసుకున్నాడు, నీటిని త్రాగాడు. ఆ పోయిరా టాటా, మళ్ళీ నిద్రపోతున్నాడు. మన నిరుత్సాహంను కూర్చి దేవుడు నిరుత్సాహంపడరు. ద లార్డ్ విల్ నెవర్ గెట్ డిస్కరేజ్డ్ విత్ అవర్ డిస్కరేజ్మెంట్. హీ విల్ నెవర్ లీవ్ అస్ అంటిల్ హీ బిల్డ్స్ అస్. ఆమేన్. బికాస్ హిస్ వర్డ్ బేసికలీ బిల్డ్స్ అస్. ఆమేన్. మళ్ళీ దేవుని దూత వస్తున్నాడు, ఎలియా లెమ్ము లెమ్ము. ఎలియా లేస్తున్నాడు, దేవుని దూత ఆయనకు ఫీడ్ చేస్తున్నాడు. లేచి భుజింపు. అయ్యా అయ్యా లెమ్ము, నీవు వెళ్ళవలసినది చాలా ఉంది. వెంటనే దూత వెంటనే దేవుని స్వరం వినపడుతుంది, ఎలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, చాలు దేవా చాలు, నీవు ఇచ్చినది చాలు, నేను పొందినది చాలు, నేను చనిపోతా అంటున్నాడు. ప్రభు, ఈ బాధలిక్క చాలు, నా ప్రాణములను తీసుకొనుము, మా పూర్వుల వలె నేనును జీవములు విడిచేదనని పలికెను. ప్రవక్తలు ప్రతి ఒక్కరు చనిపోయారు కదా, అట్లా నేను కూడా చనిపోతా. నువ్వు ఇచ్చినది చాలు, నేను చేసినది చాలు, నా జీవితానికి సమాప్తం చేయు. కానీ దేవుని ప్రణాళిక ఏమిటి? అగ్ని రథములో ఆ మనిషిని పరలోకానికి తీసుకొని పోవాలి. దేవుని ప్రణాళిక ఆ మనిషిని కూర్చున్నది చాలా గొప్పది. అది జరగకుండా సాతాను ఆయన ఎక్కడో కట్టివేశాడు.